नेल्लूर जिला गूडूर डिविजन चिट्टमूर मंडल में यल्लसिरी ग्राम पंचायती मनम मन परिशुभ्रता कार्यक्रम कार्यक्रम में मंडल अभिवृद्धि अधिकारी सुरेश मात्लाडुतू चेत्त समस्यकु समग्र परिष्कारं चेपट्टालनी तद्वारा आरोग्य भद्रतनु संपादिंचवच्चु मरियु मनुषुले काक पंट पोलाल्लो पशुवुलु सैतं आरोग्यंगा उंटायनि చెత్త సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాలని అధికారులకు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ రామనయ్య, పోచారెడ్డి, సుకుమార్ రెడ్డి, సుబ్బరామి రెడ్డి, శేషురెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను. ప్రతి కుటుంబము రోజుకు 60 రూపాయలు విరాళం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో నా వంతు బాధ్యత ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా నా సాయశక్తుల శ్రమిస్తాను. నా ఇంటిని వ్యాధి రహిత ఆరోగ్య భద్రత ద్వారా అశుభ్రతపై రాజీ లేని పోరాటం సాగిస్తాను. మన చిట్టమూరు మండలంలో రెండు పంచాయతీలను ఎందుకు సెలెక్ట్ చేశామంటే మోడల్ గా ముందు ఆ యాక్టివ్ గా ఉండే రెండు పంచాయతీలను సెలెక్ట్ చేసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా లభించింది, ఈ పథకం ఏ విధంగా విజయవంతమైంది అని మనం ఒక ప్రణాళిక ద్వారా తెలుసుకున్న తర్వాత మిగతా పంచాయతీలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని గవర్నమెంట్ భావిస్తుంది. ముఖ్యంగా ప్రజల నుంచి 2 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అంటే 2 రూపాయలు వాళ్ళని భాగస్వామి చేయడం అన్నమాట. మామూలుగా గతంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి అనుకున్నంత విజయం కాల ట్రైసైకిల్స్ ఇచ్చారు, ఈ ఆటోలు ఇచ్చారు, తర్వాత చాలా చాలా పరికరాలు ఆ యొక్క షెడ్లకు ఇచ్చారు. కానీ విజయవంతం కాల అవి తుక్కు పెట్టిపోయి డ్యామేజ్ అయిపోయాయి. ఎందుకంటే ఆ కార్యక్రమం జనాలకి వెళ్ళ దానికోసమే ఈ 2 రూపాయలు అనేది ప్రజలకు ఎందుకు ఇచ్చారంటే మనం 2 రూపాయలు పంచాయతీకి ఇచ్చామంటే అందులో మన భాగస్వామ్యం ఉంది. ఇదే విధంగా ఇప్పుడు నేను మాట్లాడేదంటే ఏమీ లేదు, అందరూ అధికారులు కానీ పెద్దలు కానీ సుకుమారెడ్డి గారు అని చెప్పేశారు. అయితే సార్ సలహాల మేరకు గ్రామస్తుల్లో కూడా ఎవరో ఒకరు మాట్లాడితే బాగుంటుందనే విషయంతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు సుకుమారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడెక్కడో ప్రపంచంలో జరిగేది మన ఇంటి ముందు చూస్తున్నాం, అంటే సెల్ ఫోన్లు కావచ్చు, టీవీల్లో కావచ్చు. మరి ఆ విధంగా ఉండే విషయంలో ఈ కరోనాని తరిమి కొట్టుకునేదానికి మనం పరిశుభ్రంగా ఉండి ప్రభుత్వ విధి విధానాలను పాటించి